ఏమయ్యా ముఖ్యమంత్రి గారు తడు ఫ్రంటా లేక ఎలక్షన్స్ తంటా అయినా మాకెందు గాని తడు ఫ్రంట్ కోసం మహారాష్ట్ర పర్యటనకి వెళ్ళినావు కదా ఆ పర్యటనకైన ఖర్చులు అదే ఛార్జీలు రాష్ట్ర ప్రజల సొమ్మును వాడినవా అదే ప్రభుత్వ ఖజానాను వాడినవా లేదా పార్టీ మీ పార్టీ నిధులను వాడినవా లేక మీ ఇంట్లో దాచుకున్న డబ్బులు వాడినవా ముందుగా చెప్పు ఆ తర్వాత నీ ఫ్రంట్లు స్టంట్లు అయినా ఈ రాష్ట్ర సమస్యలు అయినే అన్ని అయిపోయినట్టు ఏదో దేశంలో ఒరగొడదాం అన్నట్టు కొత్త దుకాణం పెట్టినట్టున్నావు కదా లేదా ఈ రాష్ట్రంలో తెలంగాణ పార్టీ ఓడిపోతుందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఏమైనా సమాచారం ఇచ్చినట్టు ఇచ్చినాయా లేక మీరు సంపాదించిన మీ కుటుంబం సంపాదించిన దొంగ సొమ్ముని దొరగవట్టడానికి ఐటిఈడీలు ఏమైనా వస్తున్నాయని వార్త ఏమైనా అందిందా అందుకే ఉన్నట్టుంది దేశం మీద ఉన్న దొంగలందరినీ ఒక్క తాటి గట్టి వాళ్ళ మద్దతుతో తప్పించుకుందాం అనుకుంటున్నాం చట్టం ఏమనుకు చుట్టం కాదు ఖచ్చితంగా గుణపాఠం పొందాల్సిందే శిక్ష అనుభవించాల్సిందే తెలంగాణ వస్తే నీళ్ళంటివి నిధులంటివి నియమకాలంటివి తొలి దళిత ముఖ్యమంత్రి అంటివి ఆఖరికి నువ్వే ముఖ్యమంత్రివై దేశంలో ఎక్కడ లేని పథకాలు పెడితివి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తివి రాష్ట్ర ప్రజలని బిచ్చగాళ్ళని చేస్తివి ఈ గరకార్యం ఏదో చాలదన్నట్టు ఇక దేశ ప్రజలను బిచ్చగాలి ఏనికి బయలుదేరినావు దేశాటన చేయడానికి దేశ ప్రజలను ఉరగబెట్టడానికి బయలుదేరినావు ముందేందో ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల స్పందించు ఇంకా ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవు రోజుకొక్కడు చొప్పున చచ్చిపోతుండు గదేందో ఇవ్వడు ముందు గదేం వట్టది నీకు ఇక ముఖ్యమంత్రి పదవి అయిపోయింది ప్రధానమంత్రి పదవి మీద మనసు పడ్డట్టుంది కదా చంద్రబాబు కూడా ఇట్లనే కలగన్నాడు కలలు కన్నీళ్ళైతే ఏమో జాగ్రత్త రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొస్తే తెలంగాణని తెలంగాణలో నాలోకల్ చేస్తే పెళ్ళానికి భర్తకు విడదీస్తే తల్లికి కొడుకును విడదీస్తే తండ్రికి బిడ్డని విడదీస్తే పైచాచి కానందం గడపబడతాయి నువ్వు అబిహారి ఇది జాలదన్నట్టు ఇక దేశ ప్రజలను విడగొట్టడానికి దేశ ఆటానికి మొదలైంది ఈ గమ్మతి మాటలు ఈ గాయది లెక్కలు ఇవన్నీ బంద్ చేయండి లేకపోతే తెలంగాణ ప్రజలు చైతన్యమైన నువ్వు వచ్చే సారక్యం ఆశపడతలేదు.